అధ్యక్షులు మరి వచ్చినటువంటి పెద్దలు అందరికి కూడా జై భీమ్. అయితే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఏమన్నాడంటే గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం చేస్తాను. నేను కూడా అంబేద్కర్ 114వ జయంతి సందర్భంగా కరపత్రం వేసి గాంధీ భవన్ అల్లరి చేసి నేను అయితే ఈయన వచ్చిన తర్వాత ఈ ఇంగ్లీష్ మీడియం అయితే అని నేను చాలా సంతోషపడ్డా. ఎందుకు ఎల్ఎల్బి చేయాలన్నా ఇంగ్లీష్లో ఉంటాయి పుస్తకాలు, ఎంబీబీఎస్ డాక్టర్ చదవాలన్నా ఇంగ్లీష్లో ఉంటాయి పుస్తకాలు, పాలిటెక్నిక్ చదవాలన్నా పిల్లలు ఇంగ్లీష్లో ఉంటాయి, ఐటీఐ చేయాలన్నా ఇంగ్లీష్లో ఉంటాయి పుస్తకాలు. అయితే ఇవి ఇటువంటి బీదలకు అన్యాయం జరుగుతుంది. అసలు ఇంగ్లీష్ మీడియం ఉండాలని నేను ఎప్పుడో కరపత్రం వేసిన, ఎవరికోసం ఈ మాతృభాష అని హెడ్డింగ్ రాసుకుంటా కరపత్రాలు వేసిన నేను. అయితే కూడా ఈయన వచ్చిన తర్వాత వస్తుందేమని నేను సంతోషపడ్డా, కానీ ఆయన అంతా కూడా అది కూడా చేయలేదు. ఇప్పుడు 12,000 స్కూళ్ళు ముద్దపడుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఆ పిల్లలందరూ బయటికి, డబ్బున్న వాడేమో బయటికి పోతున్నాడు, డబ్బు లేనివాడేమో ఊళ్ళో ఉంటున్నాడు. ఏమనంటే పిల్లలు లేరని స్కూల్ మూసేస్తున్నా అని చెప్తాడు ముఖ్యమంత్రి. అది స్కూల్ విషయం. ఇక రెండో విషయం, ఇప్పుడు టెనెంట్లు కానీ ఆ సీలింగ్ కానీ 1954-55 కాసర ప్రకారంగా వచ్చింది. ఈయన ఏం చేసిండే కాలం నంబర్ 16 మొత్తం తీసి పడేశాడు. దాదేపల్లి అనే విలేజ్లో సుమారు 60-70 మంది భూములు ఉన్నారు దొరల దగ్గర. క్రాంతికిరణ్ దగ్గరికి వస్తే ఎప్పుడు కలవలేదు వాళ్ళు. నేను కలుసుకొని ఆ ఊరికి పోయి ఆ ఊళ్ళో మాట్లాడి వాళ్ళ మీద కలెక్టర్ దగ్గరికి పోయి ఇన్క్వైరీ పెట్టిస్తే తహసీల్దార్ ఏమంటుందంటే టేక్వాల్ తహసీల్దారు 16వ నంబర్ కాలం ముఖ్యమంత్రి తీసేసిండు, మేము ఏం చేయలేదంటుందామే ఎమ్మారు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి వాళ్ళకి. దాదాపుల్లకి ఏమన్నంటే మీరందరూ ఐక్యంగా ఉండండి, ఎవడొచ్చిన చంపేయండి, మీరు అయితే ఏం ధైర్యంగా ఉండండి అని చెప్పిన వాళ్ళకి నేను. ఈ దాదాపుల్ల వాళ్ళకి అంత బీసీలే, ఒకడు భిక్షపద్ధ వాడు, ఎవడు కవితకు వాడు అనుచరుడు, వాడు ఏదో బతుకమ్మదంత ఏదో వాడు ఏదో ఉపాధ్యక్షుడు వాడు దొంగ వాడు బాబు. వాడు ఏం చేసిండే 30 గుంటల భూమి కబ్జా కొంటే దాన్ని వీడు కొన్నట్టు రిజిస్టర్ చేసుకున్న వాడు భిక్షపతిగా. ఏమయ్యా గది ఎందుకు బాబు పడుకున్నాడు, అవన్నీ రికార్డు ఉన్నదా? అదే కద్దునిదిరా నాయన కాగితం ఉంది, నీ ఓనైతే ఓ ఎట్లా తప్పేస్తారు నిన్న నేనవన్నీ. అట్లా ఈ విధంగా 16వ కాలం చంద్రశేఖరరావు తీసేయడం వల్ల మామూలు ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. దాదేపల్లి అదే ఉన్నది. ఇంకోటి ఆ దాదేపల్లి తుర్కాయన ఒక పేరు పట్టున్నది, అన్నదమ్ములకి ఎవరికి పట్టలేదు, రైతు బంధు వాడు ఒక్కడే పోతుండు, వీళ్ళకి ఎవరికి ఇస్తలేడు వాడు. కనీసం కాసులన్నీ ఉంటే వాళ్ళకు వస్తూనేమో, అది లేకుండా పోయినాక ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏది భూముల విషయంలో. ఇక తర్వాత భూముల విషయం పోతే ఇక ఒక్క రోడన్న మంచి లేదు, ఇది బంగారు తెలంగాణ అని చెప్తాడు సుల్లి తెలంగాణ. ఒక్క రోడన్న అంత గుంతలమయం రోడ్ అంతా కూడా, ఎక్కడ బిల్డింగ్లు అక్కడ పెండింగ్లో. ఇప్పుడు జోయిపేట్ల మున్సిపల్ బిల్డింగ్ పెండింగ్, మోడల్ స్కూల్ బిల్డింగ్ పెండింగ్, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ పెండింగ్, ఒక్కదానికి కూడా డబ్బు లేదు. అంత ఎట్ట చెప్పుకుంటాడంటే అంత ఇప్రటిజం చెప్తాడనమాట. ఆ ఇప్రటిజాన్ని ప్రజలందరూ నమ్మి మోసపోతారు వీళ్ళందరూ. నేను అనుకున్నా హుజూర్ నగర్లో ఓడిపోద్దేమో టీఆర్ఎస్ అని సంతోషపడ్డా, మళ్ళీ వాడ గెలిచి పైసలు ఇచ్చి. అందు గురించి ఏమిందంటే మొన్న ఆర్టీసీ కండక్టర్ అప్పుడు చెప్పిన, అరే మీరు కండక్టర్ కలిసి ప్రతి మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి వచ్చే ఎలక్షన్లోనే టీఆర్ఎస్ ఓటేయము ఓటేయనీయము అని చెప్పను అని చెప్పి నేను చాలా మంది కండక్టర్లకు ఫోన్ చేసి, మళ్ళీ కోదండరామ్ కూడా చెప్పిన, వీళ్ళందరినీ కండక్టర్లందరూ తోలి ఈ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి అని చెప్పిన. అందు గురించి టీచర్లను ఎన్జిఓలు కూడా చెప్పిన, మీరందరు ఏది సమ్మెది ఉండయా మీరందరూ ఆర్టీ నుంచి సపోర్ట్ కంటే ఎవరు కూడా రాలేదు, అందరు భయపడరు. అందు గురించి చంద్రశేఖర్ వల్ల చాలా హాని జరుగుతుంది. తెలంగాణ వస్తే బాగుపడుతుందేమని అనుకున్నాం. ఏమంటాడు మొన్న ఒక ఆర్టీసీ సమ్మె చేసిన తెలంగాణ వచ్చిందా వాడనుడు చంద్రశేఖరరావు. అయితే ఆర్టీసీ అందట్లో వాళ్ళ భావం ఆనాడు సంఘరాకిడు, తర్వాత ఏమన్నాడు సంఘాలు వద్దంటాడు వీడు. అయితే ఆనాడు లేవా సంఘాలు? అట్లా చంద్రశేఖర్ మాత్రం చాలా మోసం చేస్తాడు ప్రజలను. అందు గురించి నేను ఆ విషయంతో మీటింగ్కి రావాలని వచ్చినాం. ఎందుకు మా క్రాంతికిరణ్ ఎమ్మెల్యే ఒకటి సుధాకర్ కర్రా, ఈ సుధాకర్ అనేవాడు ఒక టీఆర్ఎస్ కార్యదర్శి దగ్గర ఇల్లు జాగున్నాడు.
ఇల్లు కావాలని బోరేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. అయితే బోరేసుకున్నప్పుడు శబ్దం వస్తుంది, ఆ శివలో ముడ్డ పెట్టుకున్నాడు వాడు, అమ్మినోడు వాడు. నా జాగ్రత్త బోరింగ్ అంటాడు వాడు, నీ జాగ్రత్త బోరింగ్ అయితే అప్పుడు బోరేసినప్పుడు ఏం చేసాడు? అయితే వీడేమి బోరేసినాక నీళ్ళు వాడితే వీడు ఏం చేసినట్టే నీళ్ళు అడిగిన, నీళ్ళు అడితే నీళ్ళు ఇచ్చిన వాడిని. మూడంతస్తుల మీద వాడు ట్యాంకులు నీళ్ళు ఎక్కిస్తే మోటార్ లోడ్ కాలు పోయి నీళ్ళు బంద్ చేసుకుంటాడు. బంద్ చేస్తే కల వెన్నింటి చుట్టూ రాళ్ళే చుట్టు పాపం వాడు బంజోడు, వాడు టీఆర్ఎస్ కార్యకర్త వాడు. అయితే నేనన్న ఏమ్రా, మాలమాయి వాళ్ళము ఊరడమ్మ కాడ కోసమ్మ కాడ దున్న పొదలంకి వస్తాం, ఆడివట్లంకి ఏడుస్తే కూడా కోసి పాడితే ఇంక నీ అమ్మని నేనన్న. అంటే వాడు బంజోడు వచ్చి క్రాంతికిరణ్ చెప్పాడు, నీ తండ్రి మమ్మల్ని కోసేయమంటాడు అని చెప్తే ఈ క్రాంతికిరణ్ ఇస్తాయి ఫోన్ చేస్తాడు. ఓ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కూడా మాలవాడు అనుకుంటున్నాడు కూడా, కనీసం ఒక మాలవాడు వారికి అన్యాయం అయితే కనీసం ఆ ఊరికి పోయి ఇవన్నీ స్థలం చూసి కనీసం ఇద్దరి మధ్యలో మాట్లాడవచ్చు కదా, మాట్లాడలేదు. అయితే ఏమైంది, మా బిడ్డ నాకు కారు ఇచ్చింది చిన్న ఆమె సెకండ్ హ్యాండ్ ఉంటుంది మా నాయన దావకాయ పోతే పెన్షన్ పోతే అని. అయితే నేను ఆ డీజిల్ పోసుకొని దాదాపల్లికి మరవెళ్ళికి ఇట్లా కొన్ని గ్రామాలు తిరిగా, వీటి బిచ్చపల్లి లాంటి కొడుకు దంగమోడు పోతే లాంటి కొడుకు ఏం చేసాడు, మీరు మీ నాయన కారు ఇచ్చారు ఊరు తిరుగుతాడు, ఇలాంటి కూడా తాగితే కారు ముంచకపోయింది మా కొడుకు. ఈ కొడుకులు నాకు పుట్టినట్టు గ్యారంటీ ఇవ్వడదు, తల్లి గ్యారంటీ కానీ తండ్రి ఏం గ్యారంటీ లాంటి కొడుకు. అయితే అయితే కారు మీద తిరిగితే వాడు కారు ముంచకపోతాడే, ఎంత ఘోరమయ్య లంజ కొడుకు టీఆర్ఎస్ నుంచి ఎంపెడిసిన వాడు వాడుకో ఐదేళ్ళు. ఇది ఆ కొడుకులు చేసి పోయి దొంగ వాడుకోవాలి వాడు ఎమ్మెల్యే అట్లా వీడు ఎంపీటీసీ అయ్యి ఇట్లా ఈ లంగలంత కొడుకు వీళ్ళంతా ఏమంటాడు వాడు ప్రాంతీయ సుధాకర్ కుమేసేంకో అంటే వాడు ఇది ఆవా ఎమ్మెల్యే అనేటటువంటి విషయం. ఒక కోమటా వచ్చింది పిచ్చోరి పెళ్లి చేసుకోమంటు, ఆమె కిరు లేదు భూమి లేదు అని వచ్చింది కాళ్ళకి దగ్గర సారీ సారీ ఇట్లాంటిది ఇవి నాకు ఓటే లేదు. అరే పెళ్ళాము ఓటేస్తే ఒకడు ఓటేడో దానికి ఇష్టం ఉన్నా ఇష్టం ఉన్నా ఓటేసుకుంటాం ఒక ఎమ్మెల్యే అనే పనులు అవి. అయితే సుధాకర్ చెప్పవే ఏం జరిగింది చెప్పి చెప్పు. ఒక బాధ వ్యవసాయదారులది ఒక బాధ, అయితే ఇంకోటి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అంటే ఎవడు టీఆర్ఎస్ కోటేస్తాడో వాళ్ళకే ఆ డబుల్ బెడ్రూమ్. కానీ నిజంగా ఇల్లు లేనోనికి మాత్రము డబుల్ బెడ్రూమ్ లేదు, మీరు ఎక్కడంగా సర్వీస్ చేయలేదు. అయితే ఈ విధంగా గ్రామంలన్నీ అన్ని గ్రామాలలో ఇవే సమస్యలు ఉన్నాయి. అందుగురించి మీరేమదంటే కనీసం వచ్చేసారైనా టీఆర్ఎస్ కోటేయాలి మీరు, ఎందుకంటే అన్ని సుధాకర్ తోటి టీఆర్ఎస్ కోటేయ అట్లా. అందుగురించి ఏమంటే మళ్ళీ పైసలు తీసుకొని తాగితే ఈ ప్రజలందరూ ఓటేస్తున్నారు. వాడు ఏమంటాడంటే నాకు మెజార్టీ ఉన్నది, నాకు ఓట్లు వస్తున్నాయి, ఎమ్మెల్యే మెజార్టీ ఉన్నది. ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన దగ్గర పోయి అడిగిన ఆయనకు లేదు. నేనైతే వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసిన, రోషయ్యని కలిసిన, ప్రతి మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా కలిసాను. మీ దగ్గర కలవడానికి అవకాశం లేదు, ఆ ప్రగతి భవన్ ఉంటాడు మనకు అపాయింట్మెంట్ ఇవ్వడు, ఇది ఈ ముఖ్యమంత్రి సమస్య. ఎందుకంటే ముఖ్యమంత్రి అంత ధనవంతులకు భూస్వాములకే సపోర్ట్ చేస్తాం, కొన్ని రైతు బంధు ఇస్తాం. రైతు బంధు ఎవరికి ఇవ్వాలి, నిజంగా భూమి ఎవడు దుంటాడో ఎవడైతే పంట పెడుతాడో వానికి రైతు బంధు ఇవ్వాలి. సరే భూస్వాములకు రైతు బంధు ఇస్తే వాడు పనిచేయడు ఏం చేయడు, ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని పురుగు మందు దాగి చచ్చేది ఎవరు, ఆ వ్యవసాయం తీసుకోడు. కానీ ఆ నిజంగా పురుగు మందు దాగి చచ్చిపోయేటటువంటి వ్యవసాయదారులకు రైతు బంధు ఇస్తలేడు, భూస్వాములకు రైతు బంధు ఇస్తున్నాడు. ఎందు గురించి అంటే ఓట్ల కొరకు, అందు గురించి అది కూడా ఒక అన్యాయం జరుగుతుంది. ఇంకోటి ఆసర పెన్షన్ భూస్వాములకు ఇస్తాడు, ఆసర పెన్షన్లు వీధులకు ఇస్తాడు ఓట్ల కొరకు. ఈ కళ్యాణ లక్ష్మి కూడా వీధులకు ఇస్తున్నాడు, ధనమాతలకు ఇస్తున్నాడు, ఎందుకంటే ఓట్ల కొరకు. కాబట్టి ఇటువంటి సమస్యలు జరుగుతున్నాయి. ఇది ప్రజా డబ్బు, ఇది ఆయన సొంత డబ్బు కాదు, ఆయన ఇష్టంన్నట్టు ఖర్చు పెట్టుకుంటాం. పూజారులకు జీతాలు, ఆ ముస్లింలకు కాజలకు జీతాలు, ఆదరులకు జీతాలు, అయితే వీళ్ళకి జీతాలు అయ్యి ప్రజలకి ఏమొద్దా, ఇక ఏం ఉద్యోగాలు వద్దా, ఉద్యోగ పిల్లలందరినీ నిరుద్యోగ సమస్య, ఎవరికో ఉద్యోగం ఇయ్యక తీరు అట్లా. ఇదంతా చాలా బాధ పెడుతుంది చంద్రశేఖర్ రావు. అందుగురించి ఏమదంటే కనీసము మా అన్న మీటింగ్ పెడుతూ ఉన్నాను, అరే రావాలి ఒకసారి గురించి మాట్లాడాలి చెప్పాలి ఈ సమస్య అని ఆ ఉద్దేశంలో కూడా నేను కూడా ఇప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చిన. నేను కారు మీద వస్తే 5 మందిని పోతామని సుమో ఉనికొచ్చి ఇరాయి తీసుకొచ్చి ఆ బాధితులను అందరిని దగ్గర తీసుకొచ్చిన, తీసుకొచ్చి
మాట్లాడించాలి, తెలిపాలి మీ అందరికీ మధ్యలో. మీరు కూడా ఒక కమిటీ వేసి, ప్రతి మండలంలో కమిటీ వేసి, ప్రతి జిల్లాల కమిటీ వేసి, గ్రామ గ్రామాలకు తిరిగి ఆ విధంగా చేస్తే ప్రజలలో చైతన్యం వస్తుంది. కానీ వట్టిగా మనం హైదరాబాద్లో సమావేశం పెట్టుకుంటే మాత్రం లాభం లేదు. పల్లెళ్ళకు వెళ్ళాలి, పల్లెళ్ళకు వెళ్ళి సమావేశం పెట్టాలి, ప్రజలందరికీ చెప్పాలి, అప్పుడే ప్రజల్లో చైతన్యం వస్తుంది. అందుగురించి ఏముందంటే, మీరు పోయి మీ ఊళ్ళల్లో మీ ఇళ్ళల్లో అందరూ చెప్పి జనాన్ని అంతా కూడా సమకూర్చాలని మీరు. ఎందుకంటే ఈ కరపత్రము 140 ఒక జయంతి అంబేద్కర్ జయంతి సందర్భం చేసిన కరపత్రం. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు అయితేదేమో ఇంగ్లీష్ మీడియాలు అయితేమని నేను చాలా సంతోషపడ్డాను, కానీ ఇంగ్లీష్ మీడియాలు కాలేవు. అందుగురించి మీరందరూ కలిసి ముఖ్యంగా ఈ చంద్రశేఖర్ చేసేటటువంటి మోసాలను మాత్రం అరికట్టాలంటే మనం ఓటేయాలి. ఓటేస్తే మాత్రం మళ్ళీ వాని ఎందుకే పోతాం, వాడు ఇష్టమున్నట్టు నడుస్తాడు, మనకు అన్యాయం జరుగుతుంది. ప్రధానంగా భూముల గురించి అన్యాయం జరుగుతుంది. 16వ కాన బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కూడా పోలేదు అది వీడు తీసేసింది. మరి 16వ కాన లేకపోతే ఆ రైతులకు చాలా ఇబ్బంది, కొన్నోళ్ళకు చాలా ఇబ్బంది, సాధమైన వాళ్ళకు చాలా ఇబ్బంది, ఇటువంటి సమస్య వస్తుంది. కాబట్టి ప్రధానంగా ప్రజలకు అన్ని విధాల బాధ పెడుతున్నాడు. కాబట్టి మీరు మాత్రం దయచేసి మీరందరూ కూడా మీ గ్రామాలల్లో అందరు కూడా చెప్పుకొని న్యాయం అయ్యేటట్టు మనది మనం చేసుకోవాలి. కానీ ఎవడో చేయాలంటే ఎవడో చేయాలి. కాబట్టి నేనైతే దాదాపు అలా చెప్పింది, ఎవడొచ్చినా తప్పేసే పోయి భూములకు అని చెప్పేసాను.